యేసు రక్తమే జయం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ సమయంలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు. ముఖ్యంగా ఈ సమయంలో ఈ రీతిగా మేము ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏమై ఉన్నదంటే, పేరుకు మాత్రమే క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం మనం. పేరుకు మాత్రమే క్రైస్తవులు, మేము అలా చేస్తామండి, మేము ఎలా చేస్తామండి, మాకు అదండి, మాకు ఇదండి, సవా లక్ష మాటలు చెప్పుకోవడానికే ఉండే కానీ చేయటానికి లేదు. ప్రతి ఒక్కరు ఎవరైతే క్రైస్తవులు అని చెప్పుకుంటున్నామో, ఏమండి మన ఇంట్లో విషయం అయితే పోలీస్ స్టేషన్ దగ్గరికి, కోర్టుల దగ్గరికి, కోర్టు చుట్టూ తిరుగుతాం కదా, దేవుని పనికి ఎందుకు నోరెత్తరు? పేరుకే క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం, దేవుని విషయం కదా. కొంతమంది మతోన్మాదులు, మత పిచ్చి పట్టిన మతోన్మాదులు చాలామంది క్రైస్తవులను దూషిస్తూ, పాస్టర్లను దూషిస్తూ చాలా చండాలంగా సోషల్ మీడియాలో మాట్లాడుతుంటే, మాకేం పట్టిందిలే, మమ్మల్ని కాదులే, దేవుడే చూసుకుంటాడని చెప్పి చాలామంది అలాగే స్పందించకుండా, ఇప్పటి వరకు కూడా ఎవరు స్పందించకుండా ఈ రీతిగా ఉన్నారే మీరు. అదే మీ సొంత విషయం కానీ మీ ఇంట్లో విషయం అయితే ఎలా ఉంటారా మీరు? ఇదిగో చూడండి, ఒక సహోదరి ఉంది. సహోదరి చూడు పూర్తిగా అసలు ఏ విధంగా ఈ విషయంలో స్పందించిందో ఒకసారి చూద్దాం. విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులకు ఆలయమైన భారతదేశంలో భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాసే హక్కు ఏ మతానికి కానీ, ఏ రాజకీయ నాయకుడికి కానీ, ఏ వ్యక్తికి కానీ లేదని మరి మేము తెలియజేసుకుంటున్నాం. క్రైస్తవుడు అంటే చేత కనివాడు, క్రైస్తవుడు అంటే కుడి చెప్పు కొడితే ఎడం చెప్పు తిప్పుతాడు, క్రైస్తవుడు అంటే అనగతొక్కబడిన వాడు అని అనుకుంటున్నారేమో. భారత మొట్టమొదటి ప్రధాని గారు స్వర్గీయ నెహ్రూ గారు ఏమన్నారంటే, ఆనాడు మత మార్పిడి చట్టాన్ని పూర్తిగా రూపుమాపుదామని అసెంబ్లీలో తీర్మానం చేద్దామంటే ఆయన అన్న మాట ఏంటంటే, క్రైస్తవుడు నిద్రిస్తున్న సింహము వంటి వాడు, సింహాన్ని నిద్ర లేపితే ఏమవుతుందని ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి. కాబట్టి నేను అడుగుతూ ఉన్నాను, మత స్వాతంత్ర హక్కు భారత రాజ్యాంగం ఇచ్చినప్పుడు ఆ హక్కును కాలరాసే హక్కు ఎవరికి ఉంది? ప్రభుత్వాలకు ఉందా? న్యాయశాస్త్రాలకు ఉందా? చట్టాలకు ఉందా? మా హక్కులను మేము కాపాడుకోవడానికి ప్రతి క్రైస్తవుడు కూడా ఉద్యమిస్తాం, అవసరమైతే చరిత్రను తిరగరాస్తాం. ఎక్కడైతే న్యాయం జరుగుతుందో, ఎక్కడైతే అన్యాయానికి ఎదురీగి ఉండడానికి మా దేవుడు జీవము కలిగిన దేవుడు అన్నాడు. ఇశ్రాయేలీ సైన్యానికి పరో అనే రాజు తరుముతూ ఉన్నప్పుడు ఎదుర సముద్రం వచ్చింది, వెనకాల సైన్యం ఉంది, ముందుకు వెళ్తే నెయ్య, వెనకకు వెళ్తే గొయ్య పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు చేసింది ఒకే ఒక్కటి ప్రార్థన, ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ. ఆ ప్రార్థన ఆయుధంతో ప్రతి క్రైస్తవుడు ప్రపంచాన్ని శాసించగలిగిన శక్తిమంతుడైన జీవం కలిగిన దేవుని సేవకులుగా మనం చెప్తున్నా. ఏం చేస్తున్నాడు క్రైస్తవుడు? ఎవరన్నా కొడుతున్నాడా? ఎవరన్నా హింసిస్తున్నాడా? మత మార్పిడి కాదండి, మనసు మార్పిడి. ఒక త్రాగుబోతు మారాలంటే ఒక అన్యాయస్తుడు, ఒక గూండా, రౌడి, అనేకమైన మటలు మారుమంగాలు చేసేవాడిని కూడా మార్చగలిగే మతం క్రైస్తవ మతం. అది మతం కాదు, మార్గం. మంచితనంగా ఉండడమే మేము చేసిన తప్ప, ఎదుటి వాడికి సహాయం చేయడం మేము చేస్తున్న తప్ప, మరి మాకున్న హక్కులు కాలవేసే హక్కు మీకెవరు ఇచ్చారు? అడగండి. భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఆయన దృష్టిలో ఇవన్నీ కనబడుతూనే ఉంటాయి. కబద్దార్ క్రైస్తవుడు అంటే నిద్రపోతున్న సింహం వంటి వాడు. కాబట్టి పత్రిక విన్నాం కదా, ఆ సహోదరి వేదన గురై మాట్లాడుతుందో. ఇలాంటి వేదన ప్రతి క్రైస్తవులకు ఉండాలి. క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం కదా మనం, ప్రతి క్రైస్తవులకు ఉండాలి ఈ వేదన అనేది. ఏమండి మనకు మనకి ఇంట్లో ఇలాంటి విషయాలు ఏమో జరిగితే మనం ఊరుకుంటామా? దేవుని విషయమే సరిగ్గా కల మెలకొంటున్నారా? లేకపోతే నాకేమైద్దో, నా కుటుంబానికి ఏమైద్దో, మరొకటి ఏమైనా చేస్తారని చెప్పి భయపడుతున్నారా? క్రైస్తవులు ఎప్పుడు భయపడకూడదు. ఆ సహోదరి చెప్పిన విధంగా క్రైస్తవులు నిద్రపోతున్న సింహం లాంటి వాడు. కదిలిచ్చారు వాళ్ళు, మొత్తం మొదలు కదిలిచ్చారు సింహాన్ని. సింహం ఊరుకుంటుందా? మన క్రైస్తవులు ఊరుకుంటామా? ఆ రోషం అనేది ఏది? యోధా గోత్రపు సింహం రోషం అనేది ఏది మన దగ్గర? రోషం కలిగి జీవించడం బ్రతకడం నేర్చుకోండి ప్రతి ఒక్కరు. ప్రతి ఒక్కరూ ఈ విషయంలో స్పందించండి, మాట్లాడండి. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ స్పందించండి, ప్రతి ఒక్కరూ మాట్లాడండి. ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో సెల్లు లాంటి ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి ఉంది సెల్లు, యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో. ప్రతి ఒక్కరు స్పందించండి, ఎవరు స్పందన వాళ్ళు తెలియపరచండి. ఇది క్రైస్తవుడు అంటే అని చెప్పి మతోన్మాదులకి వెన్నులో వణుకు పుట్టించే విధంగా మాట్లాడండి ప్రతి ఒక్కరు. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి వందనాలు. మరికొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను, అప్పటి వరకు ఉంటాను. యేసు రక్తమే జయం.